ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. ఇందులో స్పెషల్ ఏముంది, ఆల్రెడీ అటాక్ చేశారు, వీళ్ళు మళ్ళీ అటాక్ చేశారు, మిడిల్ ఈస్ట్ లో ఇది కామనే కదా అంటారు. బట్ ఈ అటాక్ లో ఒక ఇష్యూ ఉంది. రీసెంట్ గా జరిగిన అటాక్ లో ఇరాన్ రివెంజ్ తీసుకున్నాం అంతే అని చెప్పింది. బట్ ఇప్పుడు మాత్రం ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ మీద వార్ నే డిక్లేర్ చేసింది. అండ్ మొదటిసారి ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ ఫెయిల్ అయింది. చాలా మిసైల్స్ ఇజ్రాయెల్ మీద పడ్డాయి. అండ్ మొదటిసారి ఇజ్రాయెల్ ని కాపాడడానికి అమెరికా మొదటిసారి యుద్ధంలో దిగి ఇరాన్ నుంచి వచ్చిన మిసైల్స్ ని పేల్చేయాలని వచ్చింది. అండ్ ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేయడంతో ఇరాన్ కి రష్యా బ్యాకప్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మొదటిసారి యుద్ధంలో సూపర్ పవర్స్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనంతరికి రీజన్ ఇజ్రాయెల్ హెజ్బోలా మీద చేసిన అటాక్స్. ఈ హెజ్బోలా అనేది లెబనాన్ లో ఉండే ఒక పొలిటికల్ పార్టీ ప్లస్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ కూడా. వీళ్ళ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసి వీళ్ళ లీడర్ అయిన నజర్ అల్లాని చంపేసింది. అండ్ దీనికి అగైనిస్ట్ గా ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. సో అసలు ఈ హెజ్బోలా ఏంటి, దీని మీద ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసింది, అండ్ ఎలా అటాక్ చేసింది, అండ్ అలాగే అటాక్ ఇరాన్ ని ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేలా ఎందుకు చేసింది, అండ్ ఫైనల్ గా ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుంది అనేది వీడియోలో చూద్దాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. కుదిరితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రసా. వాట్ ఈస్ హెజ్బోలా? ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య యుద్ధం కేవలం ఈ రెండు దేశాలని నాశనం చేయాల. లెబినాన్, సిరియా, జోర్డాన్ ఇలా చాలా దేశాలను నాశనం చేసి మిడిల్ ఈస్ట్ లో పీస్ లేకుండా చేసింది. ఇప్పుడు మిగతా కంట్రీస్ గురించి పక్కన పెట్టి లెబినాన్ గురించి చూద్దాం. ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్య గొడవ వల్ల లెబినాన్ లో గొడవలు మొదలయ్యాయి. కొంతమంది లెబనీస్ ప్రజలు లెబనాన్ నుండి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి పాలస్తీన్లో ఉన్న మిలిటెంట్స్ కి హెల్ప్ చేయాలని దానికోసం ఫైట్ చేశారు. అండ్ అలాగే లెబనాన్ లో ఇంకొంతమంది ప్రజలు ఏం చేశారు, ఇలా చేస్తే ఇజ్రాయెల్ మన మీద అటాక్ చేస్తుంది, మనకు సంబంధం లేని యుద్ధంలో మనం ఎందుకు ఫైట్ చేయాలని. ఇది మీకు అర్థం కావాలంటే ఇస్లాం యొక్క ఉమ్మా గురించి అని తెలియాలి. దీని ప్రకారం ప్రపంచంలో ముస్లిమ్స్ అందరూ బ్రదర్స్. ఎవరికి కష్టం వచ్చినా ఇంకొకరికి సహాయం చేయాలి. లెబనాన్ లో కూడా అలాగే పాలస్తీన్ కి సపోర్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. లెబనాన్ పాపులేషన్లో 67.8% మాత్రమే ముస్లిమ్స్. అందులో కూడా 31.9% సున్నీ అండ్ 31.2% షియా. పాలస్తీన్ సున్నీ మెజారిటీ ముస్లిం కంట్రీ అయినా సరే ఇక్కడ బేసిక్గా మెజారిటీ షియా ముస్లిం కంట్రీస్ పాలస్తీన్ కోసం ఫైట్ చేస్తున్నాయి. బట్ సున్నీ కంట్రీస్ అంతగా పట్టించుకోవడం లేదు. ఈ ప్రాసెస్లోనే లెబనాన్లో ఉండే సున్నీ ముస్లిం సపోర్ట్ చేయడానికి అండ్ వాయిస్ వినిపించడానికి మేము రెడీ, కానీ డైరెక్ట్గా దేశాన్ని యుద్ధంలో పెట్టడం మంచిది కాదు అని అంటే షియా ముస్లిమ్స్ దానికి ఒప్పుకోవాలి. పాలస్తీన్ మిలిటెంట్స్కి మన దేశంలో చోటు ఇవ్వాలని అడిగారు. అలాగే లెబనాన్లో 32.4% మంది క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి వ్యతిరేకం. సో ఈ ప్రాసెస్లోనే షియా ముస్లిమ్స్కి అండ్ మిగతా ప్రజలకి గొడవ మొదలైంది. అండ్ మెల్లగా సివిల్ వార్లోకి దారితీసింది. ఇదే లెబనీస్ సివిల్ వార్ 1975 నుంచి 1990 వరకు జరిగింది. ఇందులో షియా ముస్లిమ్స్కి బ్యాకప్ ఇచ్చింది ఇంకెవరో కాదు, ఇరాన్. అండ్ ఈ ఇరాన్ వల్లనే అక్కడ ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ అయింది. అండ్ ఆ పొలిటికల్ పార్టీ తర్వాత ఒక ఉగ్రవాద సంస్థగా మారింది, లెబనాన్ని సర్వనాశనం చేసింది. అండ్ ఆ పార్టీ పేరే హెజ్బోలా. ఇదంతా ఎందుకు, వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి తన సొంత కంట్రీని నాశనం చేసుకున్నారు? ప్రజెంట్ హెజ్బోలా చాలా కంట్రీస్ ప్రకారం ఒక ఉగ్రవాద సంస్థ. ముఖ్యంగా సిరియన్ సివిల్ వార్లో వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అందుకే మొన్న హెజ్బోలా లీడర్ నజరుల్లా చనిపోయినప్పుడు సిరియన్ అండ్ ఇరాన్ ప్రజలు పండుగలు చేసుకున్నారు. ఇరాన్లో ఎందుకు పండుగలు చేసుకున్నారంటే, ఇరాన్ ప్రజెంట్ పేరుకే డెమోక్రసీ అయినా సరే అది ఒక డిక్టేటర్షిప్. ఇరాన్లో చాలామంది ఆడవాళ్ళని అణిచేస్తారు అండ్ చాలామంది పర్షియన్స్ని అలాగే పర్షియన్ కల్చర్ని నాశనం చేశారు. సో ఆబ్వియస్గా ఇరాన్లో ఉన్న గవర్నమెంట్కి అండ్ దానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్కి ఇరాన్లో ఉన్న మైనారిటీ ప్రజలు వ్యతిరేకంగానే ఉంటారు. అందుకే వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఎనీవేస్, 1980స్లో లెబనాన్లో ఉన్న షియా ముస్లిమ్స్ అండ్ పాలస్తీన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కలిసి లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీదకి అటాక్ చేశారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ 1978లో ఒకసారి లెబనాన్ని ఇన్వేడ్ చేసింది. అండ్ అలాగే 1982లో ఇంకోసారి ఇన్వేడ్ చేసి ఈసారి లెబనాన్లో కొంత పార్ట్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ టైంలోనే హెజ్బోలా చాలా పవర్ఫుల్గా మారింది. ముఖ్యంగా దీనికి ఇరాన్ బ్యాకప్ చాలా ఇచ్చింది, మనీ పరంగా కానీ, ఆయుధాల పరంగా కానీ, అండ్ డిప్లొమాటిక్ విషయంలో కూడా చాలాసార్లు ఇరాన్ డైరెక్ట్గానే దీనికి హెల్ప్ చేసింది. అండ్ 2000లో ఇజ్రాయెల్ లెబనాన్ విడిచి వెళ్ళిపోయినప్పుడు కూడా హెజ్బోలా తమకి భయపడే ఇజ్రాయెల్ పారిపోయిందని చెప్పి గొప్పలు కూడా చెప్పుకుంది. ఆ తర్వాత లెబనాన్ పార్లమెంట్లో అండ్ పొలిటికల్ సిస్టంలో హెజ్బోలా పవర్ని సంపాదించి ఇప్పుడు ఇండైరెక్ట్గా లెబనాన్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ దీని తర్వాత చాలాసార్లు హమాస్కి హెల్ప్ చేస్తూ హెజ్బోలా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం అండ్ ఇజ్రాయెల్ కూడా వాళ్ళని చంపేయడం చాలా కామన్ అయిపోయింది. అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2023న ఇజ్రాయెల్లోకి వచ్చి చాలామంది సివిలియన్స్ని హమాస్ చంపేసింది. దాని తర్వాత నెక్స్ట్ రోజే అంటే 8 అక్టోబర్న ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. అండ్ ఇప్పుడే హెజ్బోలా మళ్ళీ గేమ్లోకి ఎంటర్ అయింది. అండ్ సెకండ్ రోజే ఇజ్రాయెల్ మిలిటరీ అవుట్పోస్ట్ మీద అటాక్ చేసింది. దీంతో ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ బోర్డర్స్ దగ్గరగా ఉండి 96,000 మంది ఇజ్రాయలీస్ ఆ ప్లేస్ను వదిలి ఇజ్రాయెల్ మిడిల్లోకి వచ్చారు. అలాగే లెబనాన్ బోర్డర్ దగ్గరలో ఉండే ప్రజలు కూడా లెబనాన్ అండ్ వేరే కంట్రీస్కి వలస వెళ్ళారు. వీళ్ళ సంఖ్య దాదాపు 110,000 ఉంది. వీళ్ళిద్దరి మధ్య 7 అక్టోబర్ 2023 అండ్ 20 సెప్టెంబర్ 2024 మధ్య దాదాపు 10,200 మంది క్రాస్ బోర్డర్స్ అటాక్స్ జరిగాయి.
ఇందులో దాదాపు 8,300 అటాక్స్ ఇజ్రాయిలే హెజ్బోలా మీద చేసింది. అయితే ఈ పీరియడ్లో జరిగిన అటాక్స్ అన్నీ మినిమల్గానే ఉన్నాయి. ముఖ్యంగా ఇవి వార్కి దారి తీసేలా అటు హెజ్బోలా చేయలే, ఇటు ఇజ్రాయిల్ కూడా వార్ చేయాలనే ఆలోచన లేకుండా హెజ్బోలాను అడ్డుకోవాలనే ఆలోచనతోనే అటాక్స్ చేసింది. కానీ ఒక్క విషయం ఇజ్రాయిల్ను భయపెడుతుంది, అదేంటంటే హెజ్బోలా హమాస్ లాగా వీక్ ఆర్గనైజేషన్ అయితే కాదు, దాదాపు 100,000 పైగా ఫైటర్స్ ఉన్నారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది చాలా పెద్ద ఉగ్రవాద సంస్థ, అంటే ఇంగ్లీష్లో చెప్తే రీడ్ చేస్తారేమో నేను తెలుగులో చెప్పాను అనమాట. అలాగే దీనివల్ల ఇజ్రాయెల్ వీక్ అవుతా వస్తుంది. ఫ్యూచర్లో ఇది ఆగిపోవాలంటే ఒక్కటే దారి, హెజ్బోలాని నాశనం చేయాలి. అయితే నేను ఇందాక చెప్పినట్టు హెజ్బోలా ఏమీ పిల్ల ఆర్గనైజేషన్ అయితే కాదు, దాని మీద డైరెక్ట్గా అటాక్ చేస్తే ఇజ్రాయెల్ చాలా రోజుల పాటు యుద్ధం చేయాలి. సో ఇదంతా కాకుండా ఇజ్రాయెల్ తెలివిగా ఒక పని చేసింది, అండ్ అదే పెగాసస్ సాఫ్ట్వేర్. దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే చెప్తాను చూడండి. ఇది ఒక మోడర్న్ సాఫ్ట్వేర్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలో గాడ్స్ అయిన ఒక డివైస్ ఉంటుంది కదా, ఇది కూడా అలాంటిది అనుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్తో ఇజ్రాయెల్ ఫోన్ కాల్స్ని ట్రాక్ చేయగలదు, మైక్రోఫోన్ అండ్ కెమెరాని యాక్సెస్ చేయగలదు, అలాగే ఫోన్లో ఉన్న అన్ని పాస్వర్డ్స్ని రికార్డ్ చేయగలదు, ఫోన్ లొకేషన్ తెలుసుకోగలదు, ఏ యాప్ ఎక్కువ వాడుతున్నారో కూడా తెలుసుకోగలదు, ఫోన్లో వచ్చిన మెసేజెస్ని అండ్ అలాగే ఈమెయిల్స్ని ఈజీగా చదవగలదు. అండ్ అన్నిటికంటే ఎక్కువ డేంజర్ ఏంటంటే ఫోన్ బిల్టిన్ సెక్యూరిటీని కూడా డిసేబుల్ చేయగలదు. సో ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి హెజ్బోలా యొక్క సెమీ లీడర్ ఫోన్స్ని ట్రాక్ చేసి వాళ్ళ మీద గైడెడ్ మిసైల్స్తో అటాక్ చేయడం మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఇలా కేవలం వార్ జోన్లో ఉన్న హెజ్బోలా లీడర్స్ మీదే కాదు, దూరంగా లెబనాన్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం మొదలెట్టింది. అలాగే 2024 వచ్చేసరికి అటు పాలస్తీన్లో ఉన్న హమాస్కి అండ్ ఇటు లెబనాన్లో ఉన్న హెజ్బోలాస్కి ఇజ్రాయెల్కి వాళ్ళ ప్లాన్స్ ముందే ఎలా తెలుస్తున్నాయో అర్థం కాల. సో వాళ్ళు అప్పుడే ఆన్సర్ వెతకడం మొదలెట్టారు. అప్పుడే వాళ్ళకి ఒక కామన్ పాయింట్ దొరికింది, అదేంటంటే హెజ్బోలా కమాండర్స్ ఏ ప్లేస్లో ఉన్నా కరెక్ట్గా వాళ్ళ మీదే గైడెడ్ మిసైల్స్ వెళ్ళడం అండ్ అదే సమయంలో అందరి చేతిలో ఫోన్ ఉండడం కామన్గా కనిపించింది. అందుకే వీళ్ళకి మొబైల్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని అర్థమైంది. అండ్ ఇది బయటపడడానికి ఇంకొక మెయిన్ రీజన్, ఇందాక చెప్పినట్టు వార్ జోన్లో కాకుండా బయట ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ని కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం. అంతకుముందు సీనియర్ కమాండర్ అయిన ఏ టాప్ హమాస్ అఫీషియల్ అయిన ఒక ఉగ్రవాదిని బెయిరూట్లో ఉన్నప్పుడు ఎయిర్ స్ట్రైక్తో చంపేశారు. ఇలా దాదాపు 170 హెజ్బోలా ఫైటర్స్ చనిపోయాగా వాళ్ళకి ఇయర్ ఫెబ్రవరిలో ఇదంతా ఫోన్స్ వల్ల జరుగుతుందని అర్థమైంది. ఫిబ్రవరి 13 హెజ్బోలా గ్రూప్స్ సెక్రటరీ జనరల్ అండ్ మెయిన్ లీడర్ అయిన హసన్ నజరల్లా ఒక వీడియో క్లిప్లో మీరందరూ ఇన్ని రోజులు మా ఇన్ఫర్మేషన్ని ఇజ్రాయెల్కి ఎవరు లీక్ చేస్తున్నారని అడిగారు. దానికి ఆన్సర్ మీరే ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోన్సే దీనికి రీజన్ అని చెప్పారు. వీటన్నిటిని ఇజ్రాయెల్ హ్యాక్ చేసి మన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంది అని చెప్పారు. ఇంతేకాకుండా మీ ఫోన్స్ని విరక్కొట్టండి లేదా పూడ్చిపెట్టండి లేదా ఒక ఐరన్ బాక్స్లో లాక్ చేసి పెట్టండి, బట్ మీ దగ్గర ఉన్న ఫోన్ని మాత్రం పట్టుకోవద్దు అని వాడద్దు అని చెప్పారు. దీంతో హెజ్బోలాకి చెందిన చాలామంది ఫోన్స్ని విసిరేశారు. అయినా సరే ఇజ్రాయెల్ వీళ్ళ మీద అటాక్ చేయడం, గైడెడ్ మిసైల్స్ వదలడం ఆగల. ఇంకా అసలు ఇజ్రాయెల్ ఇదంతా ఎలా చేస్తుంది అనేది ఎవరికీ అర్థం కాలేదు కూడా. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే హెజ్బోలా ఇన్ని రోజులు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి మెయిన్ రీజన్ వాళ్ళ మధ్య జరుగుతున్న కాన్స్టాంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, అది లేకపోవడంతో వాళ్ళు వీక్ అయ్యారు. అందుకే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఈజీగా కనిపెట్టగలుగుతుందని అర్థమైంది. వాళ్ళు ఇప్పుడే పేజర్స్ని వాడాలని డిసైడ్ అయ్యారు, అండ్ ఈ విషయం ఇజ్రాయెల్కి కూడా తెలిసింది. బట్ ఆ పేజర్స్ని ట్రాక్ చేయడం అనేది కొంచెం ఇంపాసిబులే, ఎందుకంటే అవి మొబైల్స్ లాగా నెట్వర్క్ను ఉపయోగించి రన్ అవ్వవు, జస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీస్తోనే రన్ అవుతాయి. అండ్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీస్ని బట్టి ఒక పర్సన్ ఎక్కడున్నాడనేది కనిపెట్టడం కష్టం. అలాగే వీటిని హ్యాక్ చేయాలన్నా కూడా లేదా ఇంకేం చేయాలన్నా సరే వీటితో డైరెక్ట్ ఇంట్రాక్ట్ ఉండాలి, అంటే కాంటాక్ట్ ఉండాలి. బట్ ఇజ్రాయెల్కి అది ఇంపాసిబుల్, ఎందుకంటే హెజ్బోలా ఎవరిని పడితే వాళ్ళ దగ్గర నుంచి పేజర్స్ని కొనుక్కోదు. వాళ్ళకున్న ఆప్షన్ 3 కంపెనీస్, అందులో 2 కంపెనీస్ వచ్చేసి US అండ్ జపాన్కి చెందిన కంపెనీస్. సో వీటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ 2 కంట్రీస్ ఇజ్రాయెల్కి ఈజీగా హెల్ప్ చేస్తాయి. అండ్ 3వ కంపెనీ వచ్చేసి తైవానీస్ కంపెనీ గోల్డ్ అపోలో. అండ్ ఈ కంపెనీని ఎక్కువగా హెజ్బోలా నమ్ముతుంది, దీనికి రీజన్ కూడా ఉంది. ఈ కంపెనీతో హెజ్బోలాకున్న లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, అండ్ ఇది అమెరికా లేదా ఇజ్రాయెల్కి లొంగే దేశంలో లేదు. సో వాళ్ళు ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇజ్రాయెల్కి దీని గురించి మొసాద్ ద్వారా తెలిసింది, బట్ మొసాద్ గ్రౌండ్ ఆపరేషన్లో పవర్ఫుల్ కానీ టెక్నికల్ ఆపరేషన్స్లో వీక్. కానీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ 3 భాగాలుగా డివైడ్ అయ్యింది, 1 మొసాద్ అండ్ మిగతా 2 అమన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అండ్ షిన్బెట్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఈ షిన్బెట్ వచ్చేసి ఇలాంటి టెక్నికల్ వర్క్స్ చూసుకుంది, అండ్ ఇప్పుడు ఇది రంగంలో దిగింది. ఇది వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఫోర్స్ అని కూడా అనుకోవచ్చు. బేసిక్గా మోడర్న్ టెక్నాలజీలో ప్రతి దాని గురించి వీళ్ళకి తెలుసు, అండ్ వీళ్ళు ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు. బేసిక్గా ఇజ్రాయెల్కి చాలా షెల్ కంపెనీస్ ఉంటాయి, అందులో ఒకటే హంగేరీ బేస్డ్ కంపెనీ అయిన బ్యాక్ కన్సల్టింగ్ KFT. రష్యన్ బేస్డ్ మీడియా అయిన స్పుత్నిక్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ బ్యాక్ కన్సల్టింగ్ KFT మొదట తైవాన్ కంపెనీ అయిన గోల్డ్ అపోలోని కాంటాక్ట్ అయింది.
ఈ గోల్డ్ అపోలోకి కంపెనీ మీద ఎటువంటి డౌట్ రాలా, ఎందుకంటే బ్యాక్ కన్సల్టింగ్ KFT అనేది ఎప్పటి నుంచో హంగేరీలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అండ్ దీన్ని అక్కడ మంచి పేరు కూడా ఉంది. సో వాళ్ళు వచ్చి గోల్డ్ అపోలోలో మేము పేజర్స్ని బిజినెస్లో దిగుతున్నాము, మాకు మీ హెల్ప్ కావాలని అడిగింది. అండ్ దీని మీద ఈ రెండు కంపెనీస్ మధ్య చాలా మీటింగ్స్ జరిగాయి కూడా. కానీ బ్యాక్ కన్సల్టింగ్ KFT మొదటి నుంచి జాగ్రత్తగా ఈ విషయాన్ని డీల్ చేసింది. మొదట వాళ్ళని బ్రాండింగ్ కోసం మాత్రమే అడిగింది, అంటే ఇప్పుడు మేము మా ఓన్ టెక్నాలజీతో ఈ పేజర్స్ని తయారు చేసి అమ్ముతాం కానీ మీ బ్రాండ్ నేమ్ వాడుకుంటామని అడిగింది. దీని మీదే చాలా మీటింగ్స్ జరిగాయి. గోల్డ్ అపోలో బ్రాండింగ్కి అడిగిన పర్సంటేజ్ మొదట ఈ బ్యాక్ కన్సల్టింగ్ KFT కంపెనీ అయితే ఒప్పుకోలే. దీనికి రీజన్ ఏంటో తెలుసా, అడిగినగానే ఒప్పుకుంటే డౌట్ వస్తుంది కదా, సో బేరాలు అడిగింది. చివరికి ఏంటంటే మంచి అమౌంట్కే బ్రాండింగ్ని కొనుక్కుంది. ఇటు గోల్డ్ అపోలో కూడా ఎటువంటి డౌట్ రాలా, ఎందుకంటే వాళ్ళు ఈ టెక్నాలజీని అండ్ అలాగే కేవలం బ్రాండ్ నేమ్ని మాత్రమే ఇస్తారు, లైక్ పేటెంట్ లాగా. సో ఈ బ్యాక్ కన్సల్టింగ్ KFT ప్రొడ్యూస్ చేసిన ప్రతి పేజర్ మీద కొంత పర్సంటేజ్ని ఫ్రీగా తీసుకోవచ్చు అనుకుంది. అలాగే బ్యాక్ కన్సల్టేషన్ KFT కూడా టైంకి పేమెంట్స్ కూడా చేసింది. ఇలా మొదట ఒక 3000 పేజర్స్కి అండ్ ఆ తర్వాత ఇంకొక 2000 పేజర్స్కి బ్రాండింగ్ అమౌంట్ పంపించింది. అయితే ఈ పేమెంట్స్ అన్నీ మిడిల్ ఈస్ట్ కంపెనీ నుంచే వెళ్ళేవి. ఈ కంపెనీ పేమెంట్స్ వస్తున్నాయో లేదా అని చూసింది, కానీ పేమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని మాత్రం చూడలే. బట్ తైవానీస్ గవర్నమెంట్లో పార్ట్ అయిన మానిటరీ రెగ్యులేటరీకి ఒక డౌట్ వచ్చింది, హంగేరీలో బేస్ అయిన కంపెనీస్ ప్రజెంట్ మిడిల్ ఈస్ట్ నుంచి ఎందుకు వస్తున్నాయి, అంటే పేమెంట్స్ మిడిల్ ఈస్ట్ నుంచి ఎందుకు వస్తున్నాయని. దానికోసమే సెకండ్ టైం ఈ పేమెంట్స్ని తైవానీస్ గవర్నమెంట్ హోల్డ్ చేసింది. అండ్ వెంటనే ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. ఈలోపే ఇజ్రాయెల్ ప్రొడ్యూస్ చేసిన ఒక 5000 పేజర్స్ని హెజ్బుల్లాకి చేరేలా చూసుకుంది. అండ్ మోస్ట్లీ ఈ టైంకి అందరూ అవే వాడుతున్నారు కూడా. September 17th ఆఫ్టర్నూన్ 3:30 PM ఇజ్రాయెల్ అన్ని పేజర్స్కి ఒక మెసేజ్ పంపించింది. ఈ పేజర్స్ ఆల్మోస్ట్ చూడడానికి హెజ్బుల్లా లీడర్స్ పంపించే విధంగా సేమ్ లాంగ్వేజ్లో ఉంది. పేజర్స్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికే ఉపయోగపడతాయి. సో హెజ్బుల్లా లీడర్స్ అందరికీ ఒకేసారి ఒక నెట్వర్క్ నుంచి మెసేజ్లు పంపించేవారు. దాంతో ఈ మెసేజ్లు అందరూ వెంటనే ఓపెన్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఈ మెసేజ్లు చూడడానికి పేజర్స్ దగ్గరికి వచ్చారు. అండ్ వెంటనే ఈ పేజర్ పేలింది. కొంతమంది ఇది జేబులో ఉన్నప్పుడే పేలింది, ఇంకొంతమంది ఇది చేతిలో పట్టుకుని చూస్తుండగా పేలింది, అండ్ కొంతమంది వాళ్ళు దీని దగ్గరికి రాగానే పేలింది. దీంతో లెబనాన్ మొత్తం భయంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా పేజర్ బ్లాస్ట్లే. ఇందులో దాదాపు 37 అంటే ఈ సోర్సెస్ ప్రకారం అయితే చాలా సోర్సెస్లో 40-50 కూడా ఉంది, 50 వరకు అనుకోవచ్చు. అందులో ఒక చిన్న పిల్ల కూడా ఉంది. తన తండ్రి కోసం పేజర్ తీసుకుందామని వస్తే ఆ పేజర్ పేలిపోయింది. అలాగే దాదాపు 3000 గాయాలయ్యాయి. దీంతో అక్కడ ప్రజలకి ముఖ్యంగా హిజ్బుల్లా ఏజెంట్స్కి ఏం చేయాలో కూడా అర్థం కాల. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న పేజర్స్ని బయటపడేశారు. బట్ ఇక సినిమా ఎక్కడితో అయిపోలా. నెక్స్ట్ రోజు మళ్ళీ బ్లాస్ట్లు అయ్యాయి. అయితే ఈసారి పేజర్స్ కాదు, వాకీ టాకీస్, అలాగే ఫ్రిడ్జెస్, సోలార్ ప్యానల్స్ అండ్ ఇంకా చాలా టెక్నికల్ గ్యాడ్జెట్స్ పేలాయి. అండ్ లెబనాన్లో టెక్నాలజీ దగ్గర ఉండాలి అంటేనే హెజ్బుల్లా కమాండర్స్ కానీ లేదా ఫైటర్స్ కానీ భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ వార్ అంటే ఈజీగా చేయగలరు, ఈజీగా ఫేస్ చేయగలరు. బట్ ఇలాంటి వాళ్ళ కొత్త. అయితే చాలామంది ఇప్పటికీ ఇది ఎలా జరిగిందో అర్థం కావట్లా. దానికి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదేంటంటే ఈ పేజర్స్లో 2 ఉంటాయి. ఇజ్రాయెల్ ఇందులో ఒక బ్యాటరీని రీప్లేస్ చేసి అందులో PETN అనే ఒక దాంతో నింపింది. అండ్ ఈ PETN అనేది తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించే మెటీరియల్. సో దాన్ని ఒక బ్యాటరీలో పెట్టి ఇంకొక బ్యాటరీతో పేజర్ని రన్ అయ్యేలా చేశారు. బట్ అన్నీ ఒకేసారి ఎలా పేలుంటాయి, దీనికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. రేడియో సిగ్నల్స్ ద్వారా చేయొచ్చు, లేదా పేజర్స్ యొక్క మెసేజ్ బాక్స్ని ఫిల్ చేయడం ద్వారా అది హీట్ అవుతుంది. అలా హీట్ అవడం వల్ల లోపలన్న ఈ PETN కూడా పేలుండొచ్చు, లేదా స్క్రీన్స్ని బ్రైట్ చేయడం వల్ల కూడా హీట్ పెంచి చేయొచ్చు. ఇందులో ఏదైనా జరగచ్చు. బట్ చేసింది అయితే దీని వెనకాల దీని తర్వాత అక్కడ ప్రజల్లో మొదలైంది. అండ్ హెజ్బుల్లా లీడర్ అయిన హసన్ నస్రల్లా కూడా తన హైడౌట్ ఇజ్రాయెల్కి తెలిసి ఉంటుందనే భయంతో తన హైడౌట్ని మార్చేయడానికి ట్రై చేశారు. ఈయన లాస్ట్ టైం బయటకు వచ్చింది 2013. అప్పటి నుంచి ఈయన బయటకు రాలా. కొన్ని సోర్సెస్ ప్రకారం ఇజ్రాయెల్కి ఆల్రెడీ ఈయన ఎక్కడ ఉంటున్నారు అండ్ ఏం చేస్తున్నాడు అని కొన్ని సంవత్సరాల ముందు నుంచి తెలుసు. దానివల్ల ఈయన నుంచి ఇన్ఫర్మేషన్ని అండ్ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ని కనిపెడతా వచ్చింది. బట్ ఇప్పుడు ఈయన హైడౌట్ మార్చేస్తే ఈయన గురించి మళ్ళీ తెలిసే అవకాశం ఉండదు, అండ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగపడదు కూడా. సో ఆయన్ని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయింది. బీరూట్కి వెళ్తున్న దారిలో ఆయన మీద గైడెడ్ మిసైల్స్తో అటాక్ చేసింది. అండ్ దీంతో పాటు చాలామంది ఇంపార్టెంట్ హెజ్బుల్లా లీడర్స్ కూడా ఈ అటాక్లో చనిపోయారు. ప్రజెంట్ ఇజ్రాయెల్ లెబనాన్ మీద డైరెక్ట్గా ల్యాండ్ ఇన్వేషన్ చేయాలని చూస్తుంది, ఎందుకంటే లీడర్స్ చనిపోయి లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా మెంబర్స్ అందరూ ఎక్కడికక్కడ ఉన్నారు. వీళ్ళందరూ మళ్ళీ కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అవ్వడానికి ఎక్కువ రోజులు కూడా పట్టదు. ఆ విషయం ఆల్రెడీ ఇజ్రాయెల్కి తెలుసు. సో వాళ్ళు డైరెక్ట్గా లెబనాన్లోకి మిలిటరీని పంపించి అటాక్ చేయాలని చూస్తున్నారు. వై డిడ్ ఇరాన్ అటాక్ ఇజ్రాయెల్? ఇరాన్ నిన్న దాదాపు 200 బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద వదిలింది. అండ్ ఈసారి ఇరాన్ డోమ్ కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేయాలి.
ఈ అటాక్ చాలా పెద్దదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ మొత్తాన్ని కవర్ చేసింది అండ్ చాలా చోట్ల అలారం మోగడంతో చాలా మంది ఇజ్రాయెల్ ప్రజలు బంకర్స్లోకి వెళ్ళి తలదాచుకున్నారు. ఇప్పుడు ఈ అటాక్లో దాదాపు 100 ఇళ్ళు నాశనమయ్యాయి అండ్ ప్రజలకు ఏమీ జరగల, కొంతమంది గాయపడ్డారు. అండ్ అలాగే ఒక పాలస్తీన్కి సంబంధించిన సమే అల్ అసలి అనే వర్కర్ చనిపోయారు. ఈయన మీద అయితే పేలిపోయిన మిసైల్ యొక్క డోమ్ పడింది. సో అసలు ఎందుకు అటాక్ చేసిందంటే, ఇరాన్కి సంబంధించిన ఏఆర్జీసీ ప్రకారం ఇజ్రాయలే ఇరాన్ సోవర్నిటీ అండ్ మ్యాటడోమ్ని వైలేట్ చేసింది అండ్ ముఖ్యంగా లాస్ట్ జూలైలో హమాస్ పొలిటికల్ లీడర్ అయిన ఇస్మాయిల్ హనైని టెహరాన్లో చంపేశారు కూడా, దానికి రివెంజ్ తీర్చుకున్నామని చెప్పింది. బట్ దీనికి ఆల్రెడీ వాళ్ళు ఒకసారి అటాక్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోయినా సరే ఇరాన్ పెంచి పోషించిన హెజ్బుల్లాని కొన్ని డేస్లో అసలు నామరూపాలు లేకుండా చేసింది, అందుకే చేశారని అందరికీ అర్థమవుతుంది. అయితే ఇరాన్ మేము అటాక్స్ ఆపేసాం, ఇంకా మళ్ళీ ఇజ్రాయెల్ మా మీద అటాక్ చేస్తే మేము గట్టిగా రిప్లై ఇస్తామని చెప్పింది. లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పింది, కానీ ఇజ్రాయెల్ రెస్పాండ్ అవ్వాల. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీరు చాలా పెద్ద దెబ్బ చేశారు అండ్ మీరు దీనికి అనుభవిస్తారని డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఇజ్రాయెల్ మీద పడుతున్న మిసైల్స్ని అమెరికా డైరెక్ట్గా ఆపేయడంతో అమెరికా కూడా వార్లోకి దిగిందని అందరూ అనుకుంటున్నారు. విల్ దేర్ బి ఇంపాక్ట్ ఆన్ ఇండియా? దీనివల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అండ్ యుద్ధం పెద్దదైతే అటు అమెరికా అండ్ ఇటు రష్యా చైనా కూడా యుద్ధంలో జాయిన్ అవ్వచ్చు. దీనివల్ల డైరెక్ట్గా ట్రేడింగ్ విషయంలో అండ్ ఇండైరెక్ట్గా కంట్రీస్తో ఉన్న రిలేషన్షిప్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అటు ఇజ్రాయెల్ ఇటు రష్యా రెండు ఇండియాకి చాలా క్లోజ్ అండ్ ఇందులో ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంది అంటే, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఇది అఫీషియల్ కాదు, ఇండియాకు చెందిన ఒక వ్యక్తి ఇజ్రాయెల్ కంపెనీ అయినా ఈ బ్యాక్ కన్సల్టింగ్ AFTకి వర్క్ చేస్తున్నారు అలా అండ్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాడని రూమర్స్ వస్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు నిజమో అండ్ అది నిజమైనా అది డైరెక్ట్గా ఇండియా ఇన్వాల్వ్ అయినట్టు కాదు కదా. సో ఇండియా ఇన్వాల్వ్మెంట్ అయితే ఇందులో అఫీషియల్గా లేదని చెప్పచ్చు. బట్ అన్అఫీషియల్గా అంటే అంతకుముందు ఆల్రెడీ ఇండియా ఇజ్రాయెల్కి మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఇచ్చినట్టు రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. సో అన్అఫీషియల్గా అయితే ఇండియా సపోర్ట్ ఇజ్రాయెల్కి ఉండే ఛాన్స్ ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. మరి రష్యా కూడా ఉంది కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కుదిరితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ చెప్పడానికి.